నమస్తే నా పేరు గౌతమ్ అశోక్ చెస్ కోచ్ చతురా చెస్ అకాడమీ మనం కొనేరు హంపి గారు ఆడిన గేమ్స్లో ఇంట్రెస్టింగ్ గేమ్స్ మనం చూస్తున్నాం అందులో భాగంగా మరో గేమ్తో మీ ముందుకు వచ్చేసాను ఇక్కడ కనిపిస్తున్న పొజిషన్ మనం బ్లాక్ సైడ్ నుంచి చూస్తున్నాం అంటే హంపీ గారు బ్లాక్ సైడ్ నుంచి ఆడుతున్నారు బై వే ఈ టోర్నమెంట్ వచ్చేసి వరల్డ్ ఛాంపియన్షిప్ అండర్ ట్వంటీ గర్ల్స్ వీళ్ళ కేటగిరీలో జరుగుతున్న గేమ్ అండ్ ఇక్కడ బెస్ట్ మూవ్ ఫైండ్ చేయడానికి ట్రై చేయండి వీడని పాస్ చేయండి థింక్స్ చేయండి ఆ తర్వాత రిజ్యూమ్ చేయండి ఓకే సో కంపేర్ చేసుకుంటే మనకి ఆర్మీ చూసుకుంటే మనకి రుక్కుంది వాళ్ళకి రుక్కుంది బిషప్స్ ఈక్వల్ అండ్ పాన్స్ కూడా వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ అంతా ఈక్వల్గానే ఉంది కానీ ఇక్కడ ఒక సూపర్ మూవ్ ఉంది అది కంప్లీట్ అడ్వాంటేజ్ అయితే ఇచ్చేసింది అదేంటి అంటే ఫోర్ చెక్ కింగ్కి చెక్ ఇస్తున్నాం అదేంటి అది ఇది బిషప్ త్రీ క్యాప్చర్ చేసేయగలదు కదా ఎస్ ఇది ఒక ఆప్షన్ ఉంది అపోనెంట్కి అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి చెక్ లోంచి కింగ్ పక్కకి వెళ్ళడానికి ఒక ఆప్షన్ ఉంది సో ఫస్ట్ అయితే ఈ చెక్తో కింగ్ పక్కకు వెళ్తే ఏం జరుగుతుందో చూద్దాం కింగ్ కానీ పక్కకి వెళ్తే ఈ స్క్వేర్ కానీ ఈ స్క్వేర్ కానీ ఎటు వెళ్ళినా కూడా సో రుక్ వచ్చేసి చెక్ అండ్ దట్స్ చెక్ మేట్ బిషప్ బ్యాకప్ ఇస్తుంది అండ్ కింగ్ ఇటు వెళ్ళడానికి లేదు ఇటు రావడానికి లేదు మన పాన్ కంట్రోల్ చేస్తుంది అది చెక్మేట్ అనమాట సో ఈ కింగ్ మూవ్ అయితే మాత్రం చెక్మేట్ అయిపోతుంది ఇన్ కేస్ కింగ్ కాకుండా మనం ఇందాక అనుకున్నట్టు బిషప్తో క్యాప్చర్ చేస్తే సో ఇది చూడ్డానికి మనం పాన్ కోల్పోయామేమో అనిపిస్తుంది బట్ ఇక్కడ ఇంకొక టాక్టిక్ ఉంది ఇంకొక మంచి మూవ్ ఉంది యా లెట్స్ క్యాప్చర్ బిషప్ టేక్స్ పాన్ అండ్ ఇక్కడ బెస్ట్ కంటిన్యూవేషన్ వచ్చేసి రుక్ చెక్ సో ఇక్కడ ఏమవుతుందంటే మనం చెక్ ఇచ్చాం అండ్ కింగ్ని అటాక్ చేస్తున్నాం కింగ్ ఖచ్చితంగా చెక్లోంచి వెళ్ళాలి సో దట్ మనం అచీవ్ చేసేది ఏంటి అంటే ఈ బిషప్కి ప్రొటెక్షన్ లేదు సో నా మన రుక్ అటాక్ చేస్తుంది అండ్ కింగ్ ప్రొటెక్షన్ విత్ డ్రా చేసుకోవాలి కింగ్ పక్కకు వెళ్ళంగానే మనం బిషప్ని క్యాప్చర్ లెట్స్ లెట్సే కింగ్ ఇక్కడికి వెళ్తే టేక్స్ మనం ఏమి ఇచ్చేసాం ఒక పాన్ సాక్రిఫైస్ ఇచ్చాం అంటే ఒక పాయింట్ ఇచ్చాం ఇన్ రిటర్న్ మనకి ఎన్ని వచ్చాయి బిషప్ అంటే త్రీ పాయింట్స్ అడ్వాంటేజ్ వచ్చింది ఇది సరిపోతుంది ఎండి గేమ్లో సో అపోనెంట్ ఆల్రెడీ ఇక్కడ ఇందాక మనం సి ఫోర్ చెక్ చూసాం కదా ఈ పాన్ ఇక్కడికి ఆడంగానే రిజైన్ ఇచ్చేశారు సో దాట్స్ ఎ వెరీ గుడ్ మూవ్ అండ్ ఇంకొక విషయం ఈ గేమ్ జరిగింది నైన్టీన్ నైంటీ ఎయిట్లో అంటే అప్పటికి హంపి గారి ఏజ్ కేవలం లెవెన్ ఇయర్స్ మాత్రమే ఫ్యాంటాస్టిక్ కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ అయితే ఇవ్వండి ప్రొఫెషనల్ చెస్ ట్రైనింగ్ కోసం యాప్ మరియు కోర్స్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను బాయ్